వీకెండ్ రానే వచ్చేసింది. స్టేజ్ మీదకి నాగార్జున గారు వచ్చి ఈ కామర్పై చాలా ఫైర్ అవుతూ వచ్చారు, నువ్వు మనిషివా కుక్కవా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అమర్ రెచ్చిపోయిన సంగతి తెలిసింది. ఆ విషయంపై ఇంకా అమర్పై తెగ ఫైర్ అవుతూ వచ్చారు నాగార్జున గారు. నీ బాల్ దగ్గరుండి కొట్టమ, ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడి కొట్టమన్నాడు బిగ్ బాస్, కానీ దగ్గరికి వెళ్ళి కొట్టమనలేదు. నువ్వు అమర్ దగ్గర పల్లవి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి గేమ్ బాల్ కొడుతూ మళ్ళీ తిరిగేసి తన్నే ఖర్చేశావు. అసలు నువ్వు టాస్క్లో కరడం ఏంటి, ఫిజికల్ టాస్క్ ఆడమని ఎవరు చెప్పాడు, ఇలా ఫైర్ అవుతే అవసరం ఎవరైనా ఉంచాలనుకుంటారా, నీకు పల్లవి ప్రసాద్ ఆడదు అనేసి అన్నాడా అంటే అవును సార్ అన్నారు సార్ అంటే ఏంటి, ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడు అంటే ఇంకా పల్లవి ప్రసాద్ ఆ వీడియోని ప్లే చేసి చూపించడం అది జరుగుతుంది. ఆడవాళ్ళు మాటలు పట్టుకొని నువ్వు నాన్న చెయ్యొద్దు అనేసి అన్నాడు. అంతేగాని ఆడదానిలాగా నాడదానివి అనేసి అనలేదు. కానీ నువ్వు చెవులు అసలు వినబడుతున్నాయా, ఏం మాట్లాడుతున్నావు, ఏం పని చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా, అవసరం వచ్చినప్పుడు కానీ ఇలా ఏదో విషయం టార్గెట్ చేస్తున్నావు అన్నావు, చదువుకున్న నాలెడ్జ్ కూడా ఏమాత్రం నీకు లేదు, ఒక కామన్ మ్యాన్గా వచ్చి తనుకున్న నాలెడ్జ్ కూడా నీకు లేదు, అవసరం నువ్వు అలా అరడబెట్టి పిచ్చోళ్ళగా ఎమోషనల్ అయిపోతూ తల పట్టుకొని కొట్టేసుకుంటూ అరుస్తున్నావు, అలా అరుస్తే ఏంటనుకుంటారు చూసేవారు, నువ్వు ఇలాగే చేస్తే టాప్ 5 వెళ్ళే వరకు నేను ఉంచరు, ఇప్పుడే హౌస్ నుంచి బయటకు గెంటేస్తారు బిగ్ బాస్, నీ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు, ఈ ప్రవర్తన మార్చుకోకపోతే చాలా ప్రాబ్లం పే చేయవలసి ఉంటుంది అంటూ అమర్ని చాలా గట్టిగా తిట్టుకుంటూ హౌస్లో అందరి ముందు తన పరువు తీసేశాడు నాగార్జున గారని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు.